విత్తనాలు అనేవి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం అందులో మలేషియా ఇండోనేషియా కోస్టారికా దేశాల నుంచి మనం విత్తనాలు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఒక సంవత్సరం వరకు పెంచుతాం అందులో ప్రైమరీలో ప్రైమరీ 50% నీడ ఉన్న షేడ్ నెట్లో 4 నెలలు మిగిలిన 8 నెలలు ఓపెన్ ఫీల్డ్ లో పెంచుతాము పెంచి సంవత్సరం నిండిన మొక్కల మటికే మనం రైతుకి ఇస్తాం అన్నమాట రైతు తీసుకోలేనప్పుడు మొక్కకున్న ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే మినిమం వచ్చేసి ఒక 12 ఆకులు ఉండాలండి ఆ 12 ఆకుల్లో కూడా మినిమం ఒక 5 6 ఆకులు ఇలా విచ్చుకొని ఉండాలి ఇట్లా స్ప్లిట్ అయ్యి ఉండాలి ఆకులు నీటిగా 5 6 ఆకులు ఉండాలి మొక్క ఎత్తు వచ్చేసి 1 నుంచి 1.2 మీటర్లు ఉండాలి కింద కాండం యొక్క మందం 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండాలి ఇట్లాగా మచ్చలు ఆకుల మీద మచ్చలు లేకుండా ఉన్న మొక్కల్ని రైతు ఎంచుకోవాలి తీసుకొని ఒక సంవత్సరం పెంచిన మొక్కల్ని మనం ఎకరానికి 57 చెప్పున ఇచ్చుకుంటాం ఇది నర్సరీ ఇవన్నీ రండి ఇది 10 మంత్స్ ఓల్డ్ అండి డ్యూరా పిసిఫెరా రెండు ఉన్నాయి డ్యూరా ఏమో మందం ఎక్కువ ఉంటది లోన నూనె ఇచ్చే లోన నూనె శాతం తక్కువ ఉండి పెంకు ఎక్కువ గట్టిగా ఉంటది ఈ పిసిఫెరా రకంలో ఏమో పెంకు ఉండదు అసలు ఈ రెండిటికి క్రాస్ చేస్తే వచ్చింది 10 రకం మీరు అనుకోవచ్చు మరి మన దగ్గర ఆయిల్ పామ్ మొక్కలు ఉన్నాయి మరి మన దగ్గర విత్తనాలు పండియొచ్చు కదా అని మన దగ్గర దేశవాళి రకాల్లో ఒకటి ఆయిల్ ఉత్పత్తి చేసే శాతం కొద్దిగా తక్కువ ఈ హైబ్రిడ్ రకాలు వాళ్ళు బ్రీడింగ్ చేసి క్రాసింగ్స్ చేసి సెలెక్ట్ చేసిన రకాలని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట మోర్ ఓవర్ ఈ గింజ మొలకెత్తడానికి ల్యాబ్ కండిషన్స్లోనే 6 నెలల టైం పడుతుందండి మన ఇప్పుడున్న దీనికి ఫెసిలిటీకి ప్రొవైడ్ చేయడానికి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు మోర్ ఓవర్ ఉన్నది కూడా మన దగ్గర దేశీయవాళి విత్తనం ఉన్నది కాబట్టి మనం ఆల్రెడీ వాళ్ళు కొన్ని హెక్టార్లో 100 ఇయర్స్ రీసెర్చ్ చేసుకుంటున్నాం 9 నెలలు యాక్చువల్గా 12 నుంచి 14 నెలలు పెంచిన మొక్కలు ఇస్తే కనుక నీట్గా ఉంటుంది మనం వేసుకోవడానికి కానీ ఇప్పుడు ఉన్న ఒత్తిడికి ప్రెషర్కి 10 నెలల నుంచే మనం మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఇది 10వ నెల మొక్కలు ఇప్పుడు ఇవ్వచ్చు 56 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందండి ఒక మొక్క సంవత్సరానికి వచ్చి దాని గ్రోత్ రేట్ తంబ అనుకున్నాం కదా అది హై డెన్సిటీ రకం అనమాట 53 సెంటీమీటర్ల వరకే పెరుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా పొట్టి రకం అంటారు ఎందుకంటే ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూసుకున్న తర్వాత 10x3 వేసుకుంటే అట్లా 30 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది కదా మనకి కాయలు కోసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అని చెప్పి దాన్ని కొద్దిగా పొట్టి రకం అన్నారు అంతే అవి ఇవి డేట్ పామ్ అంటారు కదా మన ఖర్జూరం అవి పక్క నర్సరీ వాళ్ళే మన కానీ ఏదేమైనా కానీ ఇండోనేషియా కోస్టారికా మలేషియా నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం ఒకటి ఉన్నది విత్తనం మొత్తం వచ్చే ట్రాన్స్పోర్ట్ లో వచ్చేటప్పుడే మనకు అదంతా విత్తనం దగ్గర బ్రౌన్ కలర్ లో వచ్చి కుళ్ళిపోయి పోతుంది అనమాట ఈ ఇలాంటి రోగాలు ఈ కంట్రీ నుంచి వచ్చేవి తక్కువ కాబట్టి ఇవి సర్టిఫైడ్ కంట్రీస్ ఎప్పటి నుంచో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశాల నుంచి మనం విత్తనం అనేది దిగుమతి చేసుకుంటాం మన ఐఓపిఆర్ పెదవేగి దగ్గర ఇంకొకటి కేరళ ఒకటి కర్ణాటక ఒకటి మన రాష్ట్రంలో దేశీయవాళి రకాల విత్తనాలు ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయి అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దానికి దీనికి కొద్దిగా దిగుబడి ఇంకొకటి ఆయిల్ రికవరీ శాతం తేడా ఉంటుంది అంతే